హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చూడండి ఫ్రెండ్స్, నేను ఇక్కడ వచ్చేసి ఒక టేబుల్ని క్రియేట్ చేశాను స్టూడెంట్స్ అనేసి. అండ్ దాంట్లో వచ్చేసి 3 కాలమ్స్ని క్రియేట్ చేశాను, ఎస్ నెంబర్, ఎస్ నేమ్ అండ్ ఏజ్ అనేసి. ఓకేనా? సో ఈరోజు మన టాపిక్ ఏంటి అని చూసినట్టయితే ఆటో ఇంక్రిమెంట్, అంటే ఆటోమేటిక్గా ఒక వాల్యూ అనేది అప్డేట్ అవుతూ ఉంటుంది. అది ఎలా అనుకోవచ్చు అంటే మీరు సీక్వెన్స్ ఆర్డర్ అనుకోండి, లేదా ఆర్డర్ వైజ్ అనుకోండి. ఓకేనా? సో అంటే ఆటోమేటిక్గా మనకు వాల్యూస్ అనేటివి ఇంక్రిమెంట్ అవుతుంటాయి. సో అది ఎలా అనేది నేను చూపిస్తాను. ఓకేనా? సో అది వచ్చేసి ఆటో ఇంక్రిమెంట్ అన్నమాట. సో చూడండి, అయితే మనము ఆటో ఇంక్రిమెంట్ని అప్లై చేయాలి అనుకుంటే దానికంటే ముందు మనము ఒక సీక్వెన్స్ని క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో అంటే ఒక ఆర్డర్ని క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో దానికోసం మనం ఏం చేస్తామంటే, క్రియేట్ సీక్వెన్స్ అనే కమాండ్ని యూజ్ చేస్తాం. ఓకేనా? సో చూడండి, క్రియేట్ సీక్వెన్స్. ఓకేనా? మనం ఏం ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాము అంటే ఆటో ఇంక్రిమెంట్ కదా. సో దానికోసం వచ్చేసి మనం క్రియేట్ సీక్వెన్స్ అనే కమాండ్ని యూజ్ చేసి ఒక సీక్వెన్స్ని క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో క్రియేట్ సీక్వెన్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి దాని నేమ్ ఇవ్వాలి. ఓకేనా? ఆ సీక్వెన్స్ యొక్క నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను ఆ సీక్వెన్స్ యొక్క నేమ్ వచ్చేసి SEQ అని ఇచ్చేసాను. ఓకేనా? క్రియేట్ సీక్వెన్స్ SEQ. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి మినిమం వాల్యూ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా? మినిమం వాల్యూ మీరు ఏ వాల్యూ అనేది చేయొచ్చు. నేను ఇక్కడ మినిమం వాల్యూ ఇస్ ఈక్వల్ టు 100 లేదా 1500, 15,000, 10,000, మీకు ఇష్టం వచ్చిన వాల్యూ మీరు ఇవ్వచ్చు. నేను ఇక్కడ వచ్చేసి మినిమం వాల్యూ వచ్చేసి 1 ఇస్తున్నాను. ఓకేనా? సో మినిమం వాల్యూ ఇస్ కోస్ట్ 1 అని ఇచ్చేసాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టార్టింగ్ వాల్యూ ఉంటుంది ఇంకొకటి, అంటే ఇక్కడ నుంచి ఆ వాల్యూస్ అనేవి స్టార్ట్ కావాలి అనేసి. ఓకేనా? సో స్టార్ట్ విత్ 1 అంటే 1 నుంచి మనకు ఆ నంబర్స్ అనేటివి, ఆ సీక్వెన్స్ అనేది స్టార్ట్ కావాలి అనేసి దీని మీనింగ్. ఓకేనా? సో స్టార్ట్ విత్ 1 అని ఇచ్చేసాను. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఉంటుంది, అంటే ఇంక్రిమెంట్ అవుతుంది కదా. సో ఆ వాల్యూస్ అనేది ఎంత అమౌంట్లో ఇంక్రిమెంట్ అవ్వాలి అనేసి దీని మీనింగ్. ఓకేనా? సో ఇంక్రిమెంట్ బై 1 అని చేస్తున్నాను. ఓకేనా? అంటే మనకు ఒక్కొక్క కొత్త రికార్డ్ని యాడ్ చేసినప్పుడు అలా వాల్యూ అనేది ఒక్కొక్క నెంబర్ యాడ్ అవ్వుకుంటూ వెళ్ళాలి అనేసి. సో ఇప్పుడు ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 1 అని అనుకోండి, నెక్స్ట్ 1+1 2 అవుతుంది, తర్వాత 2+1 3 అవుతుంది, తర్వాత 3+1 4 అవుతుంది. సో అలాగనమాట. సో దీనికోసం వచ్చేసి మనం క్రియేట్ సీక్వెన్స్ అనే కమాండ్ని యూజ్ చేసి ఒక సీక్వెన్స్ని క్రియేట్ చేస్తున్నాము. సో దాంట్లో వచ్చేసి మినిమం వాల్యూ 1 ఇచ్చాను, స్టార్ట్ విత్ 1 అని ఇచ్చేసాను, అండ్ ఇంక్రిమెంట్ బై 1 అని ఇచ్చేసాను. ఓకేనా? సో మనకు సీక్వెన్స్ అనేది క్రియేట్ అయిపోయింది. ఓకేనా? సో ఇది వచ్చేసి టోటల్గా ఆటో ఇంక్రిమెంట్ గురించి. సో చూడండి, ఇప్పుడు నేను వాల్యూస్ని ఇన్సర్ట్ చేస్తున్నాను. సో ఇన్సర్ట్ చేయడానికి మనం ఇన్సర్ట్ అంటూ ఒక కమాండ్ని యూజ్ చేస్తాము. సో టేబుల్ నేమ్ వచ్చేసి స్టూడెంట్స్, అండ్ వాల్యూస్ని ఇన్సర్ట్ చేస్తున్నాను. చూడండి, మనము డైరెక్ట్గా అయితే మనకు కావాల్సిన వాల్యూని మనం ఇన్సర్ట్ చేసుకుంటాం కదా. సో చూడండి, ఇక్కడ సీరియల్ నెంబర్ అనే కాలంలో 1 కానీ, 2 కానీ, 3 కానీ, మనకు కావాల్సిన వాల్యూని మనం ఇన్సర్ట్ చేసుకుంటాం కదా. బట్ ఇప్పుడు అలా కాదు, మనం ఏం చేసాము, సీక్వెన్స్ని క్రియేట్ చేసాం కదా. సో ఆ సీక్వెన్స్ని బేస్ చేసుకొని మనం వాల్యూస్ని ఇన్సర్ట్ చేయాలి. సో దానికోసం ఏం చేస్తామంటే, ఇక్కడ సీక్వెన్స్ నేమ్ వచ్చేసి మనం ఏమి ఇచ్చేసాము, SEQ అని ఇచ్చేసాం కదా. సో SEQ డాట్ నెక్స్ట్ వాల్యూ అని తీసుకోవాలి. ఓకేనా? సో చూడండి, SEQ డాట్ నెక్స్ట్ వాల్యూ. సో చూడండి, SEQ డాట్ నెక్స్ట్ వాల్యూ అని ఇచ్చేసాను. అండ్ యాజ్ ఇట్ ఈస్గా సెకండ్ థర్డ్ వాల్యూస్ని మీరు ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో సెకండ్ వాల్యూ వచ్చేసి క్యారెక్టర్ కాబట్టి సింగిల్ కోట్స్లో రాసేసాను. అండ్ థర్డ్ క్యారెక్టర్ వచ్చేసి ఏజ్ కాబట్టి డైరెక్ట్గా రాసేసాను. సో చూడండి, ఇప్పుడు కమాండ్ని రన్ చేసినట్టయితే మనకు 1 రో అనేది క్రియేట్ అయిపోయింది. సో చూడండి, ఇప్పుడు నేను సెలెక్ట్ కమాండ్ని యూజ్ చేసి ఆ డేటా అనేది ఎలా స్టోర్ అయ్యింది అనేది నేను చూపిస్తాను. చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్ అని యూజ్ చేసినట్టయితే మనకు ఒక రికార్డ్ అనేది డిస్ప్లే అయింది. సో చూడండి, మనకు ఇక్కడ సీరియల్ నెంబర్ వచ్చేసి 1 అని వచ్చేసింది ఆటోమేటిక్గా. ఎందుకు అంటే మనము స్టార్ట్ వాల్యూ వచ్చేసి 1 అని చేసాం కదా. సో మనకు 1 వాల్యూ నుంచి అది ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోయింది, మనం ఎలాంటి వాల్యూ ఇవ్వకున్నా. ఓకేనా? సో చూడండి, నేను ఇప్పుడు ఇంకొక రికార్డ్ని కూడా ఇన్సర్ట్ చేస్తున్నాను. సో దీంట్లో కూడా నేను ఎలాంటి వాల్యూని ఇవ్వలేదు, సీక్వెల్ డాట్ నెక్స్ట్ వాల్యూ అని ఇచ్చేసాను. సో ఇప్పుడు మీరు మళ్ళీ సెలెక్ట్ కమాండ్ యూజ్ చేసినట్టయితే చూడండి, సీరియల్ నెంబర్లో వచ్చేసి ఫస్ట్ 1 ఉంది, తర్వాత
ఇంక్రిమెంట్ బై 1 అని ఇచ్చేసాం కదా, సో 1 ప్లస్ 1 అనే 2 అయిపోయింది అనమాట, ఓకేనా? సో ఇప్పుడు మళ్ళీ ఇంకొక రికార్డ్ని ఇన్సర్ట్ చేశారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, 2 ప్లస్ 1 3 అవుతుంది, ఓకేనా? సో ఇలా అంటే ఆటోమేటిక్గా మనం ఒకవేళ యూజర్ లేదా మనము డేటాబేస్లో ఆ వాల్యూని ఇన్సర్ట్ చేయకపోయినా అది ఆటోమేటిక్గా ఇంక్రిమెంట్ అవ్వాలి అనుకుంటే మనం దానికోసం వచ్చేసి ఈ ఆటో ఇంక్రిమెంట్ని యూజ్ చేస్తాము, ఓకేనా? సో చూడండి 1 2 3 అనేసి ఆటోమేటిక్గా అవి ఆర్డర్ వైజ్ ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతూనే ఉన్నాయి, ఓకేనా? సో దానికోసం వచ్చేసి మనం ఈ క్రియేట్ సీక్వెన్స్ అనే కమాండ్ యూజ్ చేసి ఒక సీక్వెన్స్ని క్రియేట్ చేసేసాము, ఓకేనా? దాంట్లో వచ్చేసి నేమ్ సీక్యూ అని ఇచ్చేసాను, మినిమం వాల్యూ 1 అని ఇచ్చాను, అండ్ స్టార్ట్ విత్ 1 అని ఇస్తున్నాను, అండ్ ఇంక్రిమెంట్ బై 1. సో ఇక్కడ మీకు నచ్చిన వాల్యూస్ని మీరు ఇచ్చుకోవచ్చు, ఈ సేమ్ ఇవే వాల్యూస్ని ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు, ఓకేనా? సో చూడండి, ఒకవేళ యూజర్ తన ఓన్ వాల్యూని ఇన్సర్ట్ చేస్తే ఏమవుతుంది అనేది కూడా నేను చూపిస్తాను. సో చూడండి, ఇక్కడ నేను 20 అని చేశాను. సో 20 అని చేసినప్పుడు కూడా మనకు రికార్డ్ అనేది ఇన్సర్ట్ అయిపోయింది. సో ఇప్పుడు సెలెక్ట్ కమాండ్ యూజ్ చేసినట్టయితే కనుక, సో చూడండి 20 అనేది చూపిస్తుంది ఎందుకు, ఓకేనా? అంటే యూజర్ ఎలాంటి వాల్యూని ఎంటర్ చేయకపోతేనే అది ఆర్డర్ వైజ్ వచ్చేస్తుంది. ఒకవేళ యూజర్ తన ఓన్ వాల్యూస్ని ఇచ్చేస్తే అతను ఎంటర్ చేసిన వాల్యూసే డేటాబేస్లో స్టోర్ అవుతాయి, ఓకేనా? సో చూడండి, ఇప్పుడు నేను మళ్ళీ సీక్ డాట్ నెక్స్ట్ వాల్యూని ఇన్సర్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఏంటంటే మనకు ఆటోమేటిక్గా ఇంక్రిమెంట్ అవ్వాలి కదా, అది అవుతుందా లేదా అని చూపిస్తాను. సో చూడండి 4 అనేది వచ్చేసింది, ఎందుకు 3 ప్లస్ 1 4 కాబట్టి 4 వచ్చేసింది, ఓకేనా? సో మనకు మిడిల్లో వేరే వాల్యూస్ ఉన్నా కూడా మనకు వాటితో సంబంధం లేదు, ఆ ఆర్డర్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది, ఓకేనా? సో ఇక్కడ మనకు 3 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 4 కాబట్టి ఆ సీరియల్ నెంబర్లో 4 అనే వాల్యూ తోటి ఆ రికార్డ్ అనేది ఇన్సర్ట్ అయిపోయింది, ఓకేనా? సో ఈ విధంగా మీరు ఆటో ఇంక్రిమెంట్ని యూజ్ చేసి ఆటోమేటిక్గా రికార్డ్స్ అనేటివి అంటే ఆర్డర్ వైజ్ ఇన్సర్ట్ అవ్వాలి అనుకున్నప్పుడు మనం ఈ ఆటో ఇంక్రిమెంట్ని యూజ్ చేసి రికార్డ్స్ని ఆటోమేటిక్గా రికార్డ్ ఇన్సర్ట్ అయ్యేలా లేదా స్టోర్ అయ్యేలా మనం యూస్ చేసుకోవచ్చు, ఓకేనా? మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అండ్ అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.